నవీన్ గారు, ఇప్పుడు మనం కొన్ని విషయాలు స్ట్రైట్ గా మాట్లాడుకుందాం సార్. మీ దగ్గర ఒక్క నిమిషం, ఇట్లా ఇట్లా కూర్చోాలి సార్. ఇప్పుడు స్ట్రైట్ అన్నారు కదా. ఓకే ఓకే సార్, జబర్దస్త్. ఇక్కడ జబర్దస్త్ కదా, లైవ్ ఇంటర్వ్యూ ఇది. రైట్, మనం మీరు కూడా ఓపెన్ గా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. అంతే సార్, జబర్దస్త్ ఎంత ఫేమస్ అయింది మన అందరికీ తెలుసు. ఓవరాల్ గా రేటింగ్స్ పరంగా తీసుకున్నాక టాప్ లో ఉంది జబర్దస్త్. ఎప్పుడైతే మంచి రేటింగ్స్ లోకి వచ్చిందో ఆర్టిస్టుల పరంగా వీళ్ళు ఎంత నిలదొక్కున్నారో సోషల్ మీడియాలో కావచ్చు, బయటకు కావచ్చు, ఎక్కువ ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నారు, జబర్దస్త్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాంటివి విన్నప్పుడు మీకు ఏమన్నా బాధ అనిపిస్తుంది? ఏం లేదు సార్, జబర్దస్త్ కెరియర్ బాగా డెవలప్ అవుతుంది అనే టైంలో కాంట్రవర్సీలు క్రియేట్ చేయటం, అంటే ఈ మిస్కమ్యూనికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కొద్ది చేస్తాం. చెప్పాలంటే సార్, ఇప్పుడు జబర్దస్త్ అనేది చాలా ఫేమస్ షో. మీకు నెంబర్ వన్ టీఆర్పీ ఉన్న షో జబర్దస్త్. జబర్దస్త్ షోకి అంత పెద్ద పేరు ఉంటే జబర్దస్త్ని అడ్డు పెట్టుకుని ఏమైనా చేస్తే ఇంకా వాళ్ళకి కూడా పేరు వస్తుంది. ట్రోలింగ్స్ అందుకే అయితే సార్, జబర్దస్త్ వాళ్ళ మీద ఏదైనా పెట్టి ఒక ట్రోల్ కొట్టి అనుకోండి, చాలామంది చూస్తారు కదా సార్. అలా ఉంటాయి. మిస్కమ్యూనికేషన్ అంటే అది రియాలిటీలో వేరే ఉంటుంది, వీళ్ళు చెప్పడంలో వేరే ఉంటుంది సార్, అది మిస్కమ్యూనికేషన్. రియల్గా డైరెక్ట్గా జబర్దస్త్ ఆర్టిస్ట్ నడితేనే అతను నిజం ఏంటనేది చెప్తాడు. వీళ్ళు అనేసుకొని ట్రోలింగ్లో పెట్టేస్తే అది కొంతమందికి ఏమో నిజం అనుకుంటారు, కొంతమందికి తెలిసిపోతుంది. ఎక్కువ ట్రోల్ జరిగేది కూడా సుధీర్ రష్మి. అదైతే ఇప్పుడు కాదు సార్, జబర్దస్త్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అది మెయిన్ హైలైట్ ట్రోల్ అనేది. వాళ్ళు కూడా ఇప్పుడు ఖండించలేదు. అంతే, అంటే ఖండించలే అంటే అది ఏమి ఉండదు, కానీ అది ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా సార్. ఇప్పుడు చాలామంది కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటుంది. నిజంగా వీళ్ళిద్దరు మ్యారేజ్ అయితే బాగుంటుంది, సగం మంది అనుకుంటారు, నిజమా కాదా అని ఇంకో కొంతమంది అనుకుంటారు. అది ఆ విధంగా చాలా ఫేమస్ అయిన ట్రోలింగ్ సార్ అది. కానీ ఇవన్నీ మనం అనుకుంటున్నాం బయట, లోపల నిజమేనా కానీ మనకేం తెలుసు సార్? నిజమైతే కావు సార్, మేము చూస్తున్నాం కదా సార్, అంతా స్పాంటేనిటీ ఆర్టిస్ట్ అందరూ అంతే, అవేం నిజం కావు సార్. నెంబర్ టూ, ఈ మధ్య రీసెంట్గా బాగా ట్రోల్ అవుతుంది జబర్దస్త్ రాంప్రసాద్, సుధీరు గెటప్ సీను, వీళ్ళు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నారు బయటికి. ఇది ఎప్పటి నుంచి వినిపడుతుంది? ఈసారి బలంగా వినిపిస్తుంది. ఏ లేదు సార్, ఎంతవరకు నిజం? అసలు 101% వాళ్ళు అసలు జబర్దస్త్ మాత్రం వదలరు సార్. ఇది సినిమాల్లో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి, రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. వాళ్ళు టైం అడ్జస్ట్ చేసుకుంటారు సార్, అట్లేం లేదు. వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసి సుధీర్ గారు, గెటప్ సింగ్ గారు ఫుల్ బిజీగా ఉన్నారు యాజ్ యాక్టర్లో, రాంప్రసాద్ గారు రైటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగైనా జబర్దస్త్ టైం పెడతారు వాళ్ళు. వాళ్ళు 100% ఒక్కొక్కసారి మిస్ అయితే ఒక్కొక్కరు రారు, కానీ ఈ ఇద్దరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటారు. ఒకరు రాకుండా వీళ్ళిద్దరు అడ్జస్ట్ చేసుకుంటారు. వాళ్ళు మాత్రం జబర్దస్త్ వదిలే ప్రసక్తి అనేది లేదు సార్. మళ్ళీ మళ్ళీతో క్లాషెస్ వచ్చాయి, అందుకే వెళ్ళిపోతున్నారు. ఏ అట్లేం లేదు సార్, ఓపెన్ చెప్పండి. క్లాషెస్ అయితే 100% ఉండవు సార్. మల్లెమల్లతోటి వీళ్ళు బాగా చూసుకుంటారు. మల్లెమల్ల అనేది ఒకసారి మనం జాయిన్ అయినామంటే అక్కడ నుంచి బయటికి రావడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు సార్, అంత బాగా చూసుకుంటారు. మరి వెళ్ళిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ పర్సనల్ రీజన్స్ సార్, మనం ఏం చెప్పలేము. అది ఒక అందరికీ ఒక తీరు ఆలోచించారు కదా సార్, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచించారు. వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం వాళ్ళకి ఏమనిపించింది తెలియదు. సెట్లో అనసూయ రష్మి గారు ఇద్దరు ఎలా ఉంటారు? అక్క జల్లెల్లో ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అక్క జల్లెల్లో ఉంటారు. చాలా బాగుంటారు అంటే నిజం బాగుంటారు, కానీ కలవాళ్ళు ఎక్కడ కలవరు టోల్గోలేదు వాళ్ళ మీద ఉండదు. ఎందుకంటే జబర్దస్త్ ఉన్న రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండదు, ఎక్స్ట్రా జబర్దస్త్ ఉన్న రోజు జబర్దస్త్ ఉండదు. మేడం గారు వేరే రోజు వస్తారు, ఈ మేడం గారు వేరే రోజు వస్తారు. అలానే ఎప్పుడు కలిసింది ఉండదు. ఏదైనా ఈవెంట్స్ ఉంటాయి కదా సార్, ఏదైనా పండుగలకు వచ్చినప్పుడు అప్పుడు కలిసినప్పుడు ఇద్దరు కలుస్తారు, కానీ బాగుంటారు వాళ్ళు. ఇంకా ఆఫ్ స్క్రీన్ అలా సెట్ అయిపోయారు వాళ్ళు ఇద్దరు. యా స్క్రీన్కి చాలా బాగా సెట్ అయ్యారు వాళ్ళు. అసలు వాళ్ళు ఉంటేనే జబర్దస్త్కి ఒక కళ. ఆ ఇద్దరు ఎక్స్ట్రా జబర్దస్త్కి రష్మి గారు, జబర్దస్త్కి అనసూయ గారు, కానీ మంచి స్పోర్టివ్ పర్సన్ సార్ వాళ్ళు కూడా. జబర్దస్త్లో బాగా మీకు నచ్చిన వ్యక్తి? మా అభిగారు అండి. అభిగారు కాకుండా అభి అంటే మీరు ఎప్పుడు చెప్తారు? నేను ఎప్పుడు కూడా అభిగారు. అభిగారు సార్ ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడు అభి 100% సార్. చాలామంది ఈరోజు మేము ఉన్నామంటే కూడా ఆయన వల్లనే సార్. ఆయన చాలా మంచి పర్సన్, కైండ్ హార్ట్ పర్సన్, హెల్పింగ్ నేచర్, అన్ని లక్షణాలు ఉన్న అబ్బాయి, మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి. సో జబర్దస్త్ నుంచి వెళ్ళి బిగ్ స్క్రీన్ మీదకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చి జబర్దస్త్కి వస్తున్నారు ఏంటి అంటే? లేదు సార్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు అవకాశాలు వస్తాయని తెలియదు సార్ మనకు. ఆయన మంచి మంచి రోల్స్ చేశాడు. ఇందులో మనం చూసినాం కదా సార్, ఒక ఈశ్వర సినిమా తీసుకుందాం అట్లనే గౌతమ్ ఎస్ఎస్సి కానీ ఇంకా చాలా సినిమాలు చేశాడు. కానీ ఆ టైంలో అవకాశాలు రాలేవు. రానప్పుడు ఆయన జాబ్ కూడా ఉండే, అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ జబర్దస్త్ రెండు సైమల్టైజ్గా చేసుకుంటూ ఆయన మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా బాహుబలి చేసి చేయడం జరిగింది. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే యాజ్ అ డైరెక్టర్గా నిలదొక్కోవాలని బాగా ఇంట్రెస్ట్ సార్ ఆయన, డైరెక్టర్ కావాలని. ఆ ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి ప్రస్తుతానికి కూడా. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే నవీన్ గారు, ఆర్థిక కష్టాల్లో ఉన్న నవీన్ గారు ఈరోజు జబర్దస్త్ తర్వాత కోట్ల రూపాయలు సంపాదించారంటే ఏం చెప్తారు? కోట్ల రూపాయలా సార్? నేను కోట్ల రూపాయలు ఉంటే నేను ఈరోజు కోటీశ్వరుడు అయిపోతున్నాను సార్. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే చెప్పనా? హోమ్ టూర్ ఓరు నేను నా హోమ్ టూర్లో హోమ్ టూర్లో ఎవరో ఒకరు ఇద్దరు చేశారు. మీరు మీ హోమ్ టూర్ కూడా మీరే చేసుకున్నారు? నేను హోమ్ టూర్ చేసేది మా మామూలు ఇల్లే చూపెట్టాను అందరికి కూడా. నేను ఏదైతే ఇల్లు మా నాయన ఇచ్చిన ఇల్లు ఏదో ఆ ఇల్లే చూపెట్టాను. ఒక హోమ్ టూర్ ఉంటుంది, అది మదనపల్లి ఒక ఇల్లు ఉంటుంది యాక్చువల్గా.
మదనపల్లి కోట ఉంటుంది, అందరూ సినిమా షూటింగ్ చేసేట అప్పుడు నేను ఏం చేశాను, ఇదే మా ఇల్లు అని చెప్పి చూపెట్టాను. ఇప్పుడు ఎవడన్నా చూసేవాడేమంటారు ఎన్ని కోట్లు ఉన్నాయి నవీన్ దగ్గర అట్లా అనుకున్నారు అప్పుడు. కానీ ఒరిజినల్ అయితే ఈ రీసెంట్ టైంలో వచ్చింది, దానికి కూడా మంచి ఫాలో వచ్చిందన్న. ఎంత సంపాదించారు జబర్దస్త్? జబర్దస్త్లో సార్ ఏముంటుంది సార్, సంపాదన అంతా నెల ఈఎంఐస్ పోతుంటుంది, ఇంటి ఖర్చులోకి వెళ్ళిపోతుంది సార్. అంటే వేరే వాళ్ళ దగ్గర అడిగేంత పరిస్థితి రాదు, మన పైసలు మనకు సరిపోతుంటాయి సార్. అక్కడికి వచ్చి కొంచెం కొంచెం వెనక వేసుకుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ అంట మీకు? ఎవరు సార్? ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కానీ ముందు వాళ్ళకి చెప్పిన తర్వాతే ఒక స్టెప్ వేస్తారు. అవును సార్. సెకండ్ మీకు దైవబలం కూడా ఎక్కువ. అవును సార్. ఎక్కువ టెంపుల్స్కి ఫ్యామిలీస్ తోటి వెళ్తూ ఉంటారు. దేవుడు నమ్ముకోవడం కంపల్సరీ సార్. అసలు దేవుడు 100% ఉన్నాడు సార్. అదైతే చాలా నమ్ముతా సార్ నేను దేవుడి గురించి. నేను ఖాళీ ఉన్నప్పట్లో ఏదో పిల్లల్ని ఇంట్లో మెసేజ్ అందరూ తీసుకొని తిరుపతికి, శ్రీశైలము కానీ, యాదగిరిగుట్ట, వేములవాడ తిరుగుతూనే ఉంటా సార్. ఏదో గుడి, ఎందుకంటే వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా సార్. అక్కడ పోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి తీసుకొని వెళ్తూనే ఉంటా సార్ రెగ్యులర్గా. అది సార్. నిన్న రిలీజ్ అయిన డీజే టిల్లు చూసారా? డీజే టిల్లు ఇంకా జూలై యాక్చువల్గా ఇవాళ టికెట్ ఉంది సార్. ఇవాళ మండే 14th February మీకు చెప్తున్న సాయంత్రం టికెట్ ఉంది. అది కూడా సుదర్శన్ 35ది. నేను ఎందుకు మల్టీప్లెక్స్ చూడా నాకు ఇష్టం కాదు. ఓన్లీ నేను చూస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూస్తే మజా వేరే ఉంటుంది, ఆ లెవెల్ వేరే సార్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమా చూసింది సినిమా, నేను మల్టీప్లెక్స్లో చూసిన సినిమా కాదు. ప్రతి థియేటర్లో డీజే గట్టిగా డీజే కొడుతుంది, మళ్ళీ మామూలు కొడుతలేదు. లాస్ట్ ఇయర్ నాకు చాలా ఫేవరెట్ మూవీ జాతిరత్నాలు. నేను జాతిరత్నాలు నాకు తెలిసైతే అప్పులప్పరావు తర్వాత ఎక్కువ చూసింది జాతిరత్నాలు. అప్పులప్పరావు అప్పుడు 20 సార్లు చూసిన థియేటర్లో. ఇప్పుడు జాతిరత్నాలు ఒక 15 సార్లు చూసిన థియేటర్లో, 7 టైమ్స్ చూసిన, మిగతా అంతా ఓటీటీలో. డీజే టిల్లు ఇప్పుడు ఎన్నిసార్లు చూస్తుంది నాకు తెలియదు సార్. ఈ ఇయర్లో వచ్చిన సినిమాలు ఇవి, అంటే ఇవి మంచి ఎంటర్టైన్ మూవీస్. వీటితో పాటు మనం అనుకున్న అఖండ, పుష్ప అవి వేరే లెవెల్ సినిమాలు. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. అండ్ డిజటిల్ పాట అయితే నా కార్లో ఇప్పుడు 24 గంటలు అటు పోతుంటే డిజటిల్, ఇటు పోతుంటే డిజటిల్ నడుస్తుంది నాకు వెళ్తే. కొంచెం సింక్ అయినట్టు కూడా ఉంది, అంటే మన వాతావరణం పెరిగిన వాతావరణం, అంటే పెళ్లి వాతావరణం. అండ్ హీరో కూడా బాగా చేశారు కదా సార్, హీరో డైలాగ్ వచ్చాడు. నేను ప్రమోట్ చూసిన కదా ఎంత బాగా మంచి లెవెల్లో ఉంటుంది సార్. ఒకప్పుడు పాపం హీరో కూడా చాలా కష్టాలు పడ్డాడు. అవునవును. ఇది గుంటూరు టాకీ సినిమా కానీ, అంటే కృష్ణ వర్సెస్ లీలా అని చెప్పి ఓటీటీలో వచ్చింది. ఇంకోటి కూడా ప్రవీణ్ సత్తార్ గారి సినిమాలో కూడా ఉన్నారు అనమాట. అప్పుడు కూడా చూసిన చాలా రోజులు. అప్పుడు గుంటూరు మంచి టాక్ వచ్చింది, లాంగ్వేజ్ కూడా తెలంగాణ లాంగ్వేజ్ పర్ఫెక్ట్, స్పష్టంగా మనోడు పలికాడు. నేను అనుకున్న జాతిరత్నం చూసిన తర్వాత, నవీన్ పోల్ శెట్టి తర్వాత ఇంకా వీళ్ళకే సెట్ అయితే ఇంకెవరు కాదు అనుకున్నప్పుడు ఈయన ఇచ్చాడు. మామూలు ఎంట్రీ ఇవ్వలేదు, సింగిల్గా కొట్టాడు, మంచి డీజేతో వచ్చాడు. మామూలు డీజే కాదు, ఆ పాట కొంచెం పెద్ద పెట్టి ఉంటే బాగుంటుంది. థియేటర్లో 1 నిమిషం వచ్చింది అంటారు సార్. అవును అవును అవును, పెట్టాలా పెద్దగా ఉంటే, ఏదైతే హిట్ ఉంటుందో అది ఎక్కువ పెడితే బాగుంటుంది సార్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గాయస్, ఐఎమ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.